గుంటూరుకు చెందిన మెరైన్ ఇంజనీర్ కనిపించడం లేదు. సింగపూర్ నుంచి అమెరికాకు వెళ్తున్న షిప్ లో అదృశ్యమయ్యాడు. క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్న షిప్ లో ఎలా మిస్ అయ్యాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అతని ప్రియురాలు, స్నేహితుడిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కాకర్ల శ్రీనివాస్ సినర్జీ మారిటైమ్ షిప్పింగ్ కంపెనీలో మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే శ్రీనివాస్ కు చీఫ్ ఆఫీసర్ గా ప్రమోషన్ కూడా వచ్చింది. గత నెల 16న సింగపూర్ నుంచి క్రూడ్ ఆయిల్తో షిప్ అమెరికాకు బయలుదేరింది. వారం రోజుల తర్వాత శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అతని స్నేహితుడు రాజేంద్ర ఫోన్ చేశాడు. శ్రీనివాస్ మిస్ అయ్యాడని కంపెనీ ప్రతినిధులు తనకు ఫోన్ చేసి చెప్పారని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ సోదరుడు వెంకటేశ్వర్లు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తన సోదరుడు పనిచేస్తున్న షిప్పింగ్ కంపెనీకి ఫోన్ చేశాడు. వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే తన సోదరుడు శ్రీనివాస్ అదృశ్యమవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. శ్రీనివాస్ కొంతకాలంగా వైజాగ్కు చెందిన రేవతితో ప్రేమలో ఉన్నాడని చెబుతున్నారు. శ్రీనివాస్ గుంటూరు వచ్చినప్పుడు ఎస్విఎస్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఉండేవాడని అంటున్నారు. శ్రీనివాస్ డ్యూటీ మీద వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్లో రాజేంద్ర ఉండేవాడని చెబుతున్నారు. తన తమ్ముడు శ్రీనివాస్ అదృశ్యంపై వెంకటేశ్వర్లు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఫ్రెండ్ రాజేంద్రకి అన్ని విషయాలు మా తమ్ముడు చెప్తాడండి. 2 సంవత్సరాల క్రితం మా అమ్మగారు చనిపోయిన కాంచి వాళ్ళ ఫ్రెండ్స్ కొద్ది క్లోజ్గా ఉన్నారు. వాళ్ళు మా తమ్ముడిని శాలరీ బాగా ఎక్కువ వస్తుంది మా తమ్ముడికి ట్రాప్ చేసి అని ఏదైనా కానీ మా తమ్ముడు బెదిరించుంటారే మా అనుమానం అండి. వాళ్ళ ఫ్రెండ్ అను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రేవతి అని అమ్మాయి, వాళ్ళిద్దరి దగ్గర అన్ని విషయాలు తెలుసు. వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మాకు ఏ విషయాలు చెప్పట్లేదు. వాళ్ళ మీద మేము అరణాలపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చినా కూడా అధికారులు సరిగా పట్టించుకోలేదండి. శ్రీనివాస్ మిస్సింగ్ కు సంబంధించి ప్రియురాలు రేవతి, స్నేహితుడు రాజేంద్రకు వివరాలు తెలిసి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ వదిన శివపార్వతి. దీంతో పాటు శ్రీనివాస్ కు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు మొత్తం రాజేంద్ర వద్దే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. రాజేంద్రతో పాటు రేవతిని కూడా విచారిస్తే ఏం జరిగిందనేది తెలుస్తుందంటున్నారు. అసలు ఆ లెటర్ నిజంగా మా మరిదే రాశాడు అనేది కూడా మేము వాళ్ళని అడిగాము. అవునండి అవునండి, మీ మరిదే రాశాడు, రాయబట్టే కదా మేము మీకు పంపించామని చెప్పి చెప్తున్నారు. ఇది ఎక్కడో వేరే స్టేషన్లో జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు. స్టేషన్కి వెళ్ళి మా వారు అను మా మావయ్య గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అవ్వకుండా సామాన్ గురించి మాత్రమే మాట్లాడి సామాన్ తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. తన ఫ్రెండ్ రాజేంద్ర అనేసి ఆ అమ్మాయి రేవతి వైజాగ్లో ఉంటుంది, తను మా మరిది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంట, వాళ్ళిద్దరిని పిలిపించి విచారించి అసలు ఏం జరిగిందన్న విషయాన్ని కొంచెం కనుక్కొని మాకేదన్నా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నా అండి. శ్రీనివాస్ మిస్సింగ్ పై సినర్జీ మారిటైమ్ షిప్పింగ్ సంస్థ విచారణ జరుపుతోంది. ప్రస్తుతం అతను షిప్లో లేడని, అయితే ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడా అనేది తెలుసుకునే పనిలో ఉన్నారు.